హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ తోటకూర పకోడీ. మనం పకోడీని ఏ విధంగా చేసినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కదా. మనం ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా పకోడీ అనేది చేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా పకోడీ చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు మనం జొన్నపిండిని తీసుకోవాలి. మనం శనగపిండికి బదులుగా జొన్నపిండిని వాడుతున్నాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ధనియాలు. ఇలా కొంచెం నలిసివేయండి. పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం, టేస్టీకి సరిపడా సాల్ట్, 1 చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 4-5 సన్నగా తరిగిన మిర్చి, 1 కట్ చేసుకున్న క్యారెట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు ఇంగువ, 1 కప్పు సన్నగా తరిగిన తోటకూర, 1/2 లెమన్ నిమ్మరసంని వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ముందుగా ఆకునంతటిని కలిసే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ని కొన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండిని అనేది కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకు పకోడీలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు శనగపిండి వాడకుండా ఈ విధంగా జొన్నపిండితో కూడా పకోడీ చేసుకోవచ్చు. ఇలా జొన్నపిండిలో ఇంకా ఆకుకూరలు కలిపి చేసుకుంటే ఇంకా రుచిగా టేస్టీగా కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే తినరో వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం పకోడీలాగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పకోడీలని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈజీగా సింపుల్గా చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు మిగతా పిండిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ఎప్పుడు పకోడీ చేసుకున్న శనగపిండి వాడకుండా ఈ విధంగా జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.